ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రెండు తెలుగు రాష్ట్రాల కమ్మ రాజమాత మాజీ ఎంపీ రేణుకా చౌదరి సవాల్ విసిరారు. ప్రతి మాటలో అహంకారం తొణికిసలాడింది. రేణుకా చౌదరి హావభావాలు కమ్మేతర సామాజిక వర్గాలను రెచ్చగొట్టేలా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం తెలంగాణ కమ్మ సేవా సమితి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి రేణుకా చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభలో ఆమె ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను టార్గెట్ చేయటం చర్చనీయాంశంగా మారింది. కమ్మ సేవా సమితి ఆత్మీయ సమ్మేళనంలో రేణుకా చౌదరి ఏమన్నారంటే, కమ్మ సామాజిక వర్గాన్ని అణగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దమ్ముంటే అమరావతికి కమ్మరావతి అని పేరు పెట్టారా? మంచితనాన్ని బలహీనత అనుకోవద్దు. కమ్మ సామాజిక వర్గం ఓర్పును తక్కువ అంచనా వేయొద్దు. ఓ రంగు పూసి ఒక పేరు పెట్టి వెనక్కు తోయాలనుకుంటే భయపడతామా? అది ఎప్పటికీ జరగదు. ప్రజల్ని సోమరపోతుల్ని చేస్తూ బంగారం లాంటి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. మనమంతా సరంజామా సర్దుకొని మరో రాష్ట్రానికి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోయేది లేదు అని రేణుకా చౌదరి తన మార్కు ప్రసంగంతో తన సామాజిక వర్గాన్ని ఆకట్టుకున్నారు. ఇదే సందర్భంలో మిగిలిన సామాజిక వర్గాలను రెచ్చగొట్టేలా లెక్కలేనితనంతో మాట్లాడారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆత్మీయ సమ్మేళనంలో తన సామాజిక వర్గానికి చెందిన సేవల గురించి ప్రస్తావించి ఉంటే బాగుండేదని, అందుకు విరుద్ధంగా రాజకీయ విమర్శలకు కుల విద్వేషాలను రెచ్చగొట్టడం వెనుక ఉద్దేశం ఏమిటో రేణుకా చౌదరికే తెలియాలి అని అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్లో కొనసాగుతున్న రేణుకా చౌదరి ఆ పార్టీ బలోపేతం కోసం పనిచేయటం మానేశారని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. రాజకీయంగా ఇక చేసేదేమీ లేక కమ్మ కుల ఉద్ధారక పాత్ర పోషించడానికి సరికొత్త అవతారంలో రేణుకా చౌదరి తెరపైకి వచ్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక రాష్ట్రం ఒక నాయకుడు పొరపాటున ముఖ్యమంత్రి అయ్యి అమరావతి కాదు ఇది కమరావతి అని చెప్పుకుంటున్నాడు. హేళనగా చదువుకున్న వాడు అయ్యింది అమరావతికి కమ్మ కులానికి గత చరిత్ర ఏమిటో నీకు నిజంగానే సత్తాలు దమ్ములు ఉంటే పెట్టరా పేరు కమరావతి, అప్పుడు నీకు తెలిసి వస్తుంది ఏమిటి ఆ బెదిరింపు వాళ్ళు. మమ్మల్ని తక్క మంచినాయ మంచితనం బలహీనం కాదు, మా ఓర్పు సహనం. నేను చూపెట్టేది ఈ దేశం బాగుపడాలని, ఒక రాష్ట్రం నిలబడాలని, ఒక ప్రజానికం బెనిఫిట్ పొందాలని